नमस्ते वेलकम टू चैनल 369। हिमांशु पै तीन मार मल्लन्ना ओपिनियन पोल पेट्टाडु सो दानिकि फलितंगा तीन मार मल्लन्ना पै दाड़ी जरिगिंदी ई रोजु असलु आ दाड़ी एंदुकु जरिगिंदी अनेसि चाला मंदि नेट्टिट्लो सर्च चेस्तुन्नारु। अयिते तीन मार मल्लन्ना तन चानल अयिन क्यू न्यूस द्वारा ओपिनियन पोल अनेदि एर्पाटु चेशारन्नमाट। अयिते ई ओपिनियन पोल गुरिंचि कूडा केटीआर गारु ओक ट्वीट చేశారు। అయితే ఆ ట్వీట్ అండ్ ఒపీనియన్ పోల్ ఏం పెట్టారు అన్నది నేను చదువుతాను। అయితే తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ ఉంది, ఆలయాల్లో ఉందా, అంటే ఏదైతే యాదాద్రి ఆలయం నిర్మిస్తున్నారో ఆ ఆలయాల్లో ఉందా, లేకపోతే కేటీఆర్ కొడుకైన హిమాంశులో ఉందా అనేసి, అంటే బాడీ షేమింగ్ కలిగించే విధంగా తీన్మార్ మల్లన్న ఒపీనియన్ పోల్ పెట్టి తన కొడుకుని కించపరిచాడు అనేసి తన అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కేటీఆర్ గారికి తన కొడుకుపైన ఎంత ప్రేమ ఉందో అన్నది। అయితే కేటీఆర్ కొడుకైన హిమాంశు కూడా అలానే కొన్ని కార్యక్రమాల్లో యదావిగా ముందుకు వెళ్తూ తండ్రికి తగ్గ తన్నడనేసి కొంచెం ముందు వరుసలోనే ఉంటున్నాడు అన్నమాట। అయితే కేటీఆర్ ఈ పోల్ ని చూసి ట్వీట్ కూడా చేయడం జరిగింది, అంటే అమిత్ షాకి అండ్ నడ్డా గారికి ట్వీట్ కూడా చేయడం జరిగింది, అంటే మీరు ఇలాంటి బీజేపీ థర్డ్ క్లాస్ లీడర్స్ ని ఎంచుకొని ఏం సాధించాలనుకుంటున్నారు అండ్ ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఇలాంటి థర్డ్ క్లాస్ లీడర్స్ ని మీరు తయారు చేస్తున్నారు, తెలంగాణలో ఇప్పటివరకు పొలిటికల్ వార్ జరిగింది కానీ ఇప్పుడు నా కొడుకుని ఇందులో లాగారు, సో దీని ఫలితం బాగుండదు అనేసి కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది నడ్డ గారికి। అదే నడ్డ గారి దగ్గర నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా కూడా కేటీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో తమ మాత్రం మనసు నొచ్చుకుంది అనేసి కేటీఆర్ గారితో మాట్లాడడం అండ్ సోషల్ మీడియాలో వాళ్ళు దాని గురించి మాట్లాడడం జరిగింది। అయితే ఆ తర్వాత పరిణామాలు ఏదైతే ఉన్నాయో అవి క్యూ న్యూస్ ఆఫీస్ కు వెళ్ళిన కొంతమంది టిఆర్ఎస్ అభిమానులు అక్కడ తీన్మార్ మల్లనపైన పిడిగుద్దులు గుద్దడము అండ్ ఆయన చెంప పగలగొట్టడం జరిగింది। సో ఇదంతా ఈ రోజు జరిగింది, అంటే సో టిఆర్ఎస్ కానివ్వండి, కేసీఆర్, కేటీఆర్ ఇలా టిఆర్ఎస్ సోషల్ మీడియా పైన కూడా క్యూ న్యూస్ నుంచి తీన్మార్ మల్లన్న తన మాటల అస్త్రాన్ని మాత్రం సంధిస్తూనే ఉన్నాడు। అయితే ఈ అస్త్రాలు కాస్త పక్కకెళ్ళి ఇప్పుడు హిమాంశు వరకు చేరాయి, సో హిమాంశు బాడీ షేమింగ్ గురించి ఆయన ఇలా ఒపీనియన్ పోల్ పెట్టడము, దాని తర్వాత కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జేపీ నడ్డా గారికి, సో ఇదంతా జరిగింది। సో దీంట్లో నా పిల్లలను లాగడం సమంజసమేనా అనేసి ఆయన క్వశ్చన్ వేయడం జరిగింది, ఆ క్వశ్చన్లో తప్పేం లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు పొలిటికల్ వార్ కాస్త ఇప్పుడు ఫ్యామిలీని మధ్యలో లాగుతున్నారు అనేసి దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది। అయితే భావ వ్యక్తీకరణ పేరుతో ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం సరికాదన్నారు మన కేటీఆర్ గారు, అయితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కేవలం ఒకే పార్టీకి ఉంటుందా మాకు లేదా అనేసి తీన్మార్ మల్లన్న కూడా ఇలాంటి ప్రశ్నలు వేయడం జరుగుతుంది। అది జర్నలిస్ట్ ముసుగులో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని మాత్రం కట్టడి చేయాల్సిన అవసరం వచ్చింది అనేసి టిఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే ప్రయత్నాలు సాధించింది। అయితే బాడీ షేమింగ్ గురించి జరుగుతున్న ఈ తతంగం మొత్తం కాస్త పక్కన పెడితే కొంతమంది టిఆర్ఎస్ కార్యకర్తలు వచ్చేసి కొట్టడం జరిగింది। అయితే దానికి ప్రతిస్పందనగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తన ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అది హ్యాక్ అయింది, హ్యాక్ అయ్యి అందులో న్యూస్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ అండ్ తన యొక్క తీన్మార్ మల్లన్న ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యాయి అనేసి, సో ఆ హ్యాక్ అయిన దాంట్లో ఎవరో ఇలా పెట్టారు, నేను పెట్టలేదు, బాడీ షేమింగ్ గురించి నేను మాట్లాడలేదు అనేసి వివరణ ఇచ్చుకునేటప్పుడే అతనిపైన ఈ దాడి జరిగింది। సో చెంపదెబ్బలను కొడుతూ పిడుగుతులు గుద్దుతూ సో ఇలాంటి దాడి జరిపారు। అయితే నిజమేంటో అన్నది ఇంకా పూర్తిగా తేలలేదు కాబట్టి ప్రస్తుతానికి అంటే ఇలాంటి మాటల యుద్ధం స్టార్ట్ అయింది, ఇప్పుడు పరోక్ష ప్రత్యక్ష యుద్ధాలు కూడా జరుగుతున్నాయి అండ్ ఇప్పటికే తీన్మార్ మల్లన్నపై అంటే కక్ష సాధించుకున్న టిఆర్ఎస్ ముందు ముందు ఏం చేస్తుందో అన్నది ఇంకా చూడాల్సిందే, ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఏవైతే ప్రశ్నలు వేస్తున్నారో దానికి భయపడుతుందా టిఆర్ఎస్, లేకపోతే టిఆర్ఎస్కి టగ్ ఆఫ్ వార్గా తీన్మార్ మల్లన్న ఎదుగుతాడా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే।